హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అందరి ఫేవరెట్ రెసిపీ అయినా గోబీ సిక్స్టీ ఫైవ్ని చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకొని క్యాలీఫ్లవర్ని చేత్తో కానీ నైఫ్తో కానీ ఇలా ముక్కల కింద చేసుకోండి ఇవాళ నేను కొంచెం పెద్ద ముక్కలు తీసుకుంటున్నానండి ఇలా పెద్ద ముక్కలు తీసుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అందుకని నేను పెద్ద ముక్కలు తీసుకుంటున్నాను మీకు చిన్న ముక్కలు కావాలంటే కూడా చిన్నగానే తీసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద ఉంచుకోండి ఇందులో సాల్టు పసుపు వేసి వాటర్ని మరగనివ్వాలి ఇలా మరుగుతున్న నీటిలో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి వన్ సెకండ్ పాటు అటు ఇటు కదిపిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసి ముక్కల్ని కలెక్ట్ చేసుకోవాలి ముక్కలు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు అసలు ఉడకకూడదండి మనము ఈ హాట్ వాటర్లో వేయడం అన్నది వీటికి ఎక్కువ కెమికల్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు క్యాలీఫ్లవర్ సో అవన్నీ కూడా పోవడానికి మనం హాట్ వాటర్లు వేసి తీసేస్తూ ఉంటాము ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక పొడి బట్ట మీద ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడా పొడిని వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఇది నేను కలర్ కోసం యూస్ చేస్తున్నాను మీరు ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు వీటన్నింటినీ కూడా ఒకసారి కలిపి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోండి బ్యాటర్ లూజ్గా ఉండకూడదు ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా థిక్గా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని బ్యాటర్ లో వేసి ముక్కలకి లైట్ గా కోట్ చేయాలండి బ్యాటర్ ని లైట్ గా కోట్ చేసిన తర్వాత బాగా కాగిన నూనెలో ముక్కలన్నీ కూడా వన్ బై వన్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి మనం ఏ ఐటమ్ అయినా డీప్ ఫ్రై చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు డీప్ ఫ్రై చేసుకునే పాత్ర మందపాటిగా ఉండాలండి అలాగే ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి డీప్ ఫ్రైకి ఆయిల్ని ఎక్కువే తీసుకోవాలండి అంటే ముక్కలు ములిగేంతగా ఉండాలి ఆయిల్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న టిప్ అండి ఇందులో మనకు క్రిస్పీగా రావాలి అంటే ఇలా ముక్కలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మంటని మంటని హై ఫ్లేమ్ లో ఉంచి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని మరలా అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి డబుల్ టైం డీప్ ఫ్రై చేస్తే మనకు ముక్కలు క్రిస్పీగా వస్తాయి అంతేనండి ఇలాగే మిగిలిన ముక్కలన్నీ కూడా బ్యాటర్తో కోట్ చేసేసుకొని లైట్గా కోట్ చేసి డీప్ ఫ్రై చేసేసుకొని చివరగా నాలుగు పచ్చిమిర్చి చీలుకలు అలాగే కరివేపాకుతో సర్వ్ చేసేసుకుంటే చాలా క్రిస్పీగా ఉండే గోబీ తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో నాకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్